శ్రీ గణేశాయనమ శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు నవంబర్ తొమ్మిదవ తేదీ శనివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక బ్యాంకు లావాదేవీలలో ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయే అవకాశం కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మానసిక ఆవేదన నుండి మీరు బయటపడతారు ఇక చాలా విషయాలలో మీరు కొన్నిసార్లు తొందరపడేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది అందువల్ల మీరు కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం కనబడుతోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు పట్టుదల అనేది తగ్గుతుంది మీరు అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలో మీరు పూర్తి చేయలేకపోవడం జరగవచ్చు కొన్నిసార్లు మీకు బద్ధకం అదేవిధంగా లేజినెస్ అనేది కూడా కలిగే అవకాశం కనబడుతోంది ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు ప్రయాణాలలో వీరికి అనుకూలత అనేది కనబడుతుంది అదేవిధంగా అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా మద్యం సేవించి మాత్రం వాహనం నడపకండి ఇక వృత్తి వ్యాపారంలో మీరు అనుకున్నట్టుగా పనులు అనేవి సాగుతాయి అదేవిధంగా క్రయ విక్రయాలలో కొన్ని విషయాలలో మీకు వివాదం ఏర్పడవచ్చు ఇక భూ సంబంధమైనటువంటి గొడవలు కుటుంబ సభ్యులతో సమస్యలు అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు ఆస్తి వివాదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది అలాగే అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కలహాలు లాంటివి ఏర్పడే సూచనలు ఉన్నాయి ఇక మీ ఇంట్లో అనుకోని ఖర్చులు పెరిగేటటువంటివి జరగడం అలాగే కుటుంబం వలన డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి ఇక భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగవచ్చు చిన్న చిన్న విషయాలకే వాదించుకోవడం చేస్తారు అంతేకాకుండా అనుమానపు ఆలోచన వలన మరింత మనస్పర్ధాలు కూడా కనబడుతూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు ఈరోజు కొత్త వ్యక్తులను మీరు నమ్మకూడదు అందువలన మీరు కొంత నష్టపోయే అవకాశం కనబడుతుంది స్త్రీలతో పురుషులకు పురుషులతో స్త్రీలకు విభేదాలు జరిగే అవకాశం ఉంది ఇక రేపటి రోజున మీరు మీ బంగారం వెండి విలువైన వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీకు మేలు జరగకపోగా నష్టం జరిగే అవకాశం ఉంది ఇక ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది ఆదాయం సరిగ్గా మీకు లేకపోవడం రుణ బాధలు పెరగడం బాగా కనబడుతోంది మీకు కుటుంబ వ్యక్తులతోటి సఖ్యత అనేది లోపించడం ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అనేది మీరు చూపాలి ఆహార విషయాలలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి విద్యార్థులకు చదువులలో శ్రద్ధ తగ్గడం అనవసర విషయాల మీద ఆసక్తి పెరగడం చెడు స్నేహాలతోటి చెడు పరిచయాలతోటి మీకు చదువుకోలేకపోవడం కాలేజీలోకి వెళ్ళకపోవడం లేటుగా పనులు చేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఉద్యోగిని ఉద్యోగస్తులకు శ్రమ కూడా పెరుగుతుంది అలాగే మీకు బద్ధకం లేజినెస్ అనేది అనిపించడం పని భారం పెరిగేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్